నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 14వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పద్య నాటకాలకు తెనాలి చిరునామా కావాలి, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. చిరరావురు 14వ వార్డులోని రైల్వే స్టేషన్ నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు ఎమ్మెల్యేతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పించాలని కోరారు. అంతేకాకుండా ఇళ్లకు అద్దెలు కట్టి ఉండలేకపోతున్నాం, ఇళ్ల స్థలాలు కానీ కట్టించిన గృహాలు కానీ ఇప్పించాలంటూ ఆలపాటి రాజాను అభ్యర్థించారు. కొందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నాం, వైద్యం చేయించి మందులు ఇప్పించాలంటూ కోరారు. పలుచోట్ల తెలుగుదేశం పార్టీ జెండాలను ఆలపాటి రాజా ఆవిష్కరించారు. మున్సిపల్ పాఠశాలలోకి వెళ్లి విద్యార్థుల సౌకర్యాల గురించి వాకపు చేశారు. 36 లక్షలతో నిర్మించిన మురుగు కాలువలకు శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు ఎమ్మెల్యే ఆలపాటి రాజా. కాగా 14వ వార్డులో మదర్సా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాగున్నాం సార్, మీరు కూడా బాగుండాలి సార్, పార్టీ కూడా విజయంగా సాగాలి. స్కూల్ కదా. నాకు ఒంట్లో బాగుంటుందండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత పోయినా పట్టించుకుంటున్నాయి. దానికి పట్టించుకుంటున్నారు. తలకట్టు ఉందా? బీమా వస్తుందా? బీమా వస్తున్నా కదా అండి. నువ్వు హాస్పిటల్కి వెళ్తే నీకు మందులు కావాలి. బీమా ఏ వార్డు? పెన్షన్ రాదు, మందులు అయితే వస్తుంది. మందులు వస్తుంది. అదే విధంగా వార్డులో 1,95,00,000తో పూర్తి చేసిన వివిధ పనులు పూర్తి చేసుకున్న సందర్భంగా శిలాఫలకాన్ని ఆలపాటి రాజా ఆవిష్కరించారు. ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, పార్టీ అధ్యక్షులు ఖుద్దూస్, పార్టీ కౌన్సిలర్ గౌసియా బేగం, గడవర్తి సుబ్బయ్య, జెడ్పీటీసీ అన్నబత్తుని జయలక్ష్మి, అశోక్, జానీ భాష తదితరులు పాల్గొన్నారు. కొన్ని చోట్ల డ్రాయిన్స్ వేసాం, ఇంకా కొన్ని చోట్ల డ్రాయిన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెల్ల కార్డులు కానీ, పెన్షన్స్ కానీ ఆల్మోస్ట్ 95% ఇచ్చాం. ఇంకేదైనా కొద్ది గొప్ప ఉంటే నెక్స్ట్ జన్మభూమిలో కూడా వస్తుంది. ఇల్లు విషయంలో కూడా మ్యాక్సిమం ఫస్ట్ టైంలోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ టైంలో కొద్దిగా ఉంది, అవి కూడా ఇస్తే దాదాపు ఇళ్ళ అంశం కూడా. ఇవాళ మనం గమనించే దాంట్లో కూడా చూస్తే ప్రతి వార్డులో కూడా మనం టచ్ చేస్తాం. దాదాపు 2,000 నుంచి 2,500 ఇళ్ళు ఈ విడతలో మేము ఇవ్వగలిగితే, అంటే ఇందులో మేము 1,500 ఇవ్వబోతా ఉన్నాం, 2,500 ఇళ్ళు సైట్స్ నుండి మేము ఇవ్వగలిగితే ఆల్మోస్ట్ సాచురేట్ పాయింట్కే వస్తుంది ఈ సంవత్సరం. అది కాకుండా బీఎల్సీలో కూడా ఇంకొక 300-400 ఐడెంటిఫై చేస్తే, గతంలో 800 చిల్లర వచ్చినాయి, 800లో 500 ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసింది, 300 రాలేదు. ఆ లిస్టు పూర్తి చేసుకుంటే ఇంకో 400 మనం బీఎల్సీ ఇస్తే టోటల్గా
హ్యాపీగా మనం ఈ టౌన్లో ఇళ్ల ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మిగతా అన్నీ కూడా చేస్తున్నాం. ఒక ఇళ్ల సమస్యని మనం తీయగలిగితే దాదాపు కంప్లీట్ అవుతుంది. జిల్లాలో ఏడాది రబీ సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రింద 7 రకాల పంటలకు బీమా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీమా ద్వారా పంట నష్టాల నుంచి రైతులకు రక్షణ ఉంటుందని, ఉపద్రవాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులకు జరిగే నష్టాన్ని పంటల బీమా భర్తీ చేస్తుందని చెప్పారు. రబీలో పంటల బీమా వివరాలను ఏడీఏ వివరించారు. వరి, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, శనగ, వేరుశనగ పంటలకు నిర్ణీత ప్రీమియం ధరలను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో బ్యాంక్ డీడీలు తీసి రైతులు పంటల బీమా చేసుకోవాలని సూచించారు. మరి ఖరీఫ్లో ఏవైతే ప్రాధాన్యత అంశాలు ఉన్నాయో అవే అంశాలైనటువంటి ఏ కారణం చేత వల్ల అయినా పంట వేయలేకపోయినా, పంట వేసిన తర్వాత పంటకు నష్టం జరిగినా, పంట కోత అనంతరం వారం రోజుల లోపల పంట నష్టం జరిగినా కూడా మనకి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతుకి నష్టపరిహారం అనేటువంటిది మొత్తం బీమా చేసినటువంటి మొత్తంలో 20% మరి వారి అకౌంట్లకే జమ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా రైతు సోదరులు మరి రబీలో ఎవరైతే వ్యవసాయ పరంగా రుణాలు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ వారు ఈ మొత్తాన్ని ఆ లోన్ అకౌంట్లోంచి రికవరీ చేయడం జరుగుతుంది. మరి ఆసక్తి ఉన్నవాళ్ళు, విడిగా కట్టాలనుకునే వాళ్ళు మన మండల వ్యవసాయ అధికారి గారిని సంప్రదించి ఈ పంటల బీమా అనేటువంటిది చేయించుకోవాలని చెప్పేసి. బోస్ రోడ్లోని డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ NCC విద్యార్థులు RDO కార్యాలయంలోని ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా RDO కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంగణంలో ఉన్న చెత్తా చెతారాన్ని, పిచ్చి మొక్కల్ని తొలగించారు. చీపుర్లతో ప్రాంగణాన్ని శుభ్రంగా ఊడ్చారు. ఈ సందర్భంగా RDO నరసింహులు మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం సిపాయిలు ఏ విధంగానైతే పనిచేస్తారో NCC విద్యార్థులు క్రమశిక్షణలో అదే విధంగా ఉండాలని కోరారు. సమాజంలో మంచి కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను కూడా NCC విద్యార్థులు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో NCC విద్యార్థులు విరివిగా పాల్గొనాలని కోరారు RDO. మనకు ఆల్మోస్ట్ మీరు సిపాయిలు ఉన్నట్టే, అంటే దేశ రక్షణలో భాగస్వాములైనటువంటి సిపాయిలు ఏ విధంగా అత్యవసరమైనప్పుడు ఏ దానికైనా కానీ వెళ్తారో, అలాగా మీరు కూడా NCC వింగ్లో మీరు పనిచేసేటప్పుడే దేశ రక్షణకు సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా మీకు ఒక పార్ట్ అండ్ పార్షల్గా ఉంటుంది. అట్లాగే సమాజంలో మనం ఇప్పుడు స్వచ్ఛ భారత్లో భాగంగా మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అందులో కూడా NCC NSS క్యాడెట్స్ తప్పనిసరిగా వారు వెళ్ళి ఈ స్లమ్స్లో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా రూరల్ ఏరియాలో కానివ్వండి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శకుంతల, ప్రిన్సిపల్ సుధీర్, ప్రదీప్, శ్రీదేవి, సౌమ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్యారలల్ వింగ్గా, ఒక సైన్యం ఏదైతే ఉందో ప్యారలల్ వింగ్గా మిమ్మల్ని భావించుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో దేశానికి రక్షణకు కూడా మీరు వెళ్లాల్సి ఉంటుంది. మరి దానికి వెళ్లాల్సి ఉన్నప్పుడు మనము విడిగా టైంలో కూడా దానికి తగ్గట్టుగా క్రమశిక్షణగా వీఆర్ రెడీ ఫర్ ఎనీ టైం అన్నట్లుగా ఉండాలి. సో ఆ విధంగా మీరు అన్ని రకాలుగా కూడా ట్రైనింగ్ అయ్యి మంచిగా సర్వీస్కి రెడీగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా మీరు NCC క్యాండిడేట్స్ తీసుకోవటం అనేది అభినందించదగ్గ విషయము. బికాజ్ ఒక విధంగా ఇది కూడా ఒక సేవ, తెనాలికి మీరు కూడా చాలా అవసరం ఉందని చెప్పేసి అంటున్నాం. 2005 నుండి 2011 సంవత్సరం లోపల గల బాలికా శిశు సంరక్షణ పథకం లబ్ధిదారులు ఆధార్ ఫోన్ నెంబర్లను ICDS కార్యాలయానికి కానీ, దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు కానీ అందజేయాలని CDPO శైలజ తెలియజేశారు. 2016 మంది బాలికా శిశు సంరక్షణ పథకం క్రింద లబ్ధి పొంది ఉన్నారని, అయితే వీరిలో ఎక్కువ మంది ఆధార్ ఫోన్ నెంబర్లు అందజేసి ఉన్నా కొందరు ఇంకా ఆధార్ ఇవ్వనందువల్ల వీరు పొందే లబ్ధి నిలిచిపోయే అవకాశం ఉంటుందని అన్నారు శైలజ. 2244449కు ఫోన్ చేసి ఆధార్ ఫోన్ నెంబర్లు చెప్పినా సరిపోతుందని వివరించారు. ఇప్పటికైనా ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు వెంటనే స్పందించాల్సిందిగా శైలజ కోరారు. మరి 2000
ఐదో సంవత్సరం నుండి 2011 వరకు బాలికా శిశు సంరక్షణ పథకం కింద లబ్ధిదారులైనటువంటి వారందరికీ కూడా బాండ్లు పొంది ఉన్నారు. ఈ బాండ్లు పొందిన వారందరూ కూడా వీరి యొక్క ఆధారు ఫోన్ నంబర్లను కార్యాలయానికి కానీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తకు కానీ అందజేయమని తెలిపి ఉన్నాము. వీరిలో అత్యధికులు ఈ పాటికి మరి అంగన్వాడీ కేంద్రానికి కానీ మరి ఐసిడిఎస్ ఆఫీసుకు కానీ ఈ ఆధార్ నంబర్లు ఫోన్ నంబర్లు అందజేసి ఉన్నారు. మిగిలిన 200 మంది దాకా 211 మంది ఇంకా ఎక్కడ వారి వేరే అబౌట్స్ తెలియక అంగన్వాడీ వివిధ కారణాల మూలంగా వీరు అందచేయలేదు. మరి వీరు వెంటనే స్పందించి ఈ అంగన్వాడీ కార్యకర్తకు కానీ లేదా మా ప్రాజెక్టు కార్యాలయం 2244-9 నంబర్కి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి వారి వివరాలు ఆధార్ నెంబర్లు ఇచ్చినట్లయితే మేము వెంటనే వాటిని ఆన్లైన్ చేయించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.